చందమామపై ప్రయాణంలో చైనా మరో అద్భుతం సాధించింది. ఇప్పటి వరకు ఎవ్వరికీ సాధ్యం కాని దక్షిణ ధ్రువంపై దగ్గరగా మనం సాఫ్ట్ ల్యాండ్ చేస్తే ఇప్పటి వరకు ఎవరు చూడని చందమామ ఆవలి ప్రాంతం అంటే డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ నుంచి ఏకంగా సుమారు 2 కిలోల రాయిని నేలపైకి తీసుకొచ్చి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆవలి ప్రాంతం లేదా డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ అని ఎందుకంటారంటే చంద్రునిపై ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు పడినప్పటికీ భూమిపై నుంచి మనం ఆ ప్రాంతాన్ని చూడలేము. కేవలం స్పేస్ నుంచి మాత్రమే మనం ఆ ప్రాంతాన్ని చూడగలం. సో అలాంటి ప్రాంతంలో అడుగు పెట్టడమే కాదు, అక్కడ నుంచి ఓ ఆబ్జెక్ట్ని కూడా భూమిపైకి తీసుకురావటం నిజంగా అద్భుతం అన్నది స్పేస్ సైంటిస్టుల మాట. లూనార్ ప్రోబ్ చాంగా 6, ఇది చంద్రుడిపైకి చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరు. నిజానికి ఇది చైనా ప్రజలు ఆరాధించే దేవతల్లో ఒకరి పేరని చెబుతారు. నాసా అందించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 111 సార్లు మూన్ మిషన్స్ లాంచ్ చేస్తే అందులో 62 సార్లు సక్సెస్ సాధించాం. అయితే సౌత్ పోల్కు అత్యంత సమీపంలో చంద్రయాన్ 3తో ఇండియా అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. సో ఒక్కసారి మీకు ఈ ఇమేజ్ ద్వారా ఇప్పటి వరకు ఏ ఏ దేశాలు చంద్రునిపై ఎక్కడెక్కడ అడుగుపెట్టాయి, అలాగే చైనా ఇప్పుడు ఈ చాంగా 6 ఎక్కడ అడుగుపెట్టింది కూడా వివరించే ప్రయత్నం చేస్తా. సో ఇందులో ఇక్కడ మొత్తం 3 ల్యాండింగ్స్ ఇప్పటి వరకు అమెరికా, రష్యా, ఒకప్పుడు సోవియట్ యూనియన్, అలాగే చైనా, ఇండియా ఈ 4 దేశాలు కూడా ఇటువైపుగా అడుగుపెట్టాయి. అంటే చంద్రునిపై ఇక్కడ మాత్రమే ల్యాండ్ చేసాయి ఇప్పటి వరకు. ఇక్కడ చూడొచ్చు మనం అమెరికా మెజార్టీ అపోలో చూడన్న మొత్తం 16 ఉంటాయి అపోలోకి సంబంధించి, అలాగే రష్యాకి సంబంధించి ఉన్నాయి. సోవియట్ యూనియన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా. సో మనకి ఈ 2 జెండాలు, సో ఇటు రష్యా కమ్ సోవియట్ యూనియన్ కల్పిస్తూ ఉన్నటువంటి లూనా పేరుతో ఉన్నవన్నీ కూడా రష్యా చేసినటువంటి, అంటే ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యా చేసినటువంటి ప్రయోగాలు. అలాగే ఇక్కడ మనకి యుఎస్ జెండాతో పాటు కనిపిస్తున్నవి సర్వేయర్, అట్లాగే అపోలో వీటి పేరుతో ఉన్నవన్నీ కూడా అమెరికా చేసిన ప్రయోగాలు. ఒక ఇండియా మాత్రం సౌత్ పోల్కి దగ్గరగా వెళ్ళి చూడొచ్చు మనం. సౌత్ పోల్కి అత్యంత సమీపంలో వెళ్ళిన తొలి దేశంగా ఇండియా రికార్డ్ సృష్టించింది తమ చంద్రయాన్ 3 ద్వారా. సో ఇండియా కూడా ఎక్కడ అడుగుపెట్టిందో కూడా మనం ఈ పాయింట్ ద్వారా చూస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఏ దేశం ఎక్కడ అడుగుపెట్టింది. తాజాగా చైనా నిర్వహించినటువంటి చాంగా 6 ప్రయోగం మాత్రం చంద్రునికి ఆవల వైపు అత్యంత దూరంలో దక్షిణ ధ్రువం పైన చైనా ఇప్పుడు తాజాగా ల్యాండ్ చేసింది. అది కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక ఇప్పుడు ఇది 2వ ఇమేజ్. చంద్రునికి ఆవల ప్రాంతం అంటే ఎట్లా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ ఇమేజ్లో మనం చూడొచ్చు ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా, అంటే ఎక్కడ కూడా ఏ దేశం, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇప్పటి వరకు అంటే చైనా తాజాగా ల్యాండ్ అయిన చోటు మినహాయిస్తే ఇప్పటి వరకు మానవ మాత్రుడు అని ఇక్కడ చెప్పడానికి లేదు. సో ఏ దేశము కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో, అంటే నిన్న చైనా అడుగు పెట్టేంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు. ఇది చంద్రునికి పూర్తిగా ఆవలి వైపు, అంటే భూమి నుంచి మనం చూడలేని ప్రాంతం. సో ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్లు సరిగ్గా ఇక్కడ చాంగా 6 ల్యాండ్ అయింది. ఈ మిషన్ 2024 మే 3న ప్రారంభమైంది. జూన్ 1న చంద్రునికి ఆవల వైపు అంతరిక్ష నౌక ల్యాండ్ అయింది. ఆపై అక్కడ శాంపిల్స్ని సేకరించింది. తర్వాత జూన్ 6న శాంపిల్స్తో భూమికి తిరుగు ప్రయాణమైంది. జూన్ 25న మంగోలియాలో ఓ ఎడారిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. మొత్తంగా ఈ మిషన్ 53 రోజులు సాగింది. ఇలా డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ ప్రాంతం నుంచి శాంపిల్స్ని భూమికి తీసుకురావటం ప్రపంచ మానవ అంతరిక్ష చరిత్రలో ఇదే తొలిసారి. ఇది మానవుణ్ణి చంద్రునికి చేరువ చేయడానికి మరింత ముందుకు తీసుకెళ్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టడం కొత్త ఏం కాదు, కానీ ఆవలి వైపున శాంపిల్స్ని డ్రిల్ చేసి నేలపైకి తీసుకురావటం మాత్రం ఇదే తొలిసారి. అందుకే చైనా సాధించిన ఈ ఘనకార్యంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శిలను పరిశీలించడం ద్వారా గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, అలాగే దక్షిణ ధ్రువంలో నీటి జాడలు ఏపాటి ఉన్నాయి, చంద్రునిపై జీవజాలం ఉనికి, దాంతోపాటుగా చంద్రుని పుట్టుక ఎలా జరిగింది, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చన్నది శాస్త్రవేత్తల ఆశ. మంగోలియా ఎడారిలో చాంగా 6 క్యాప్సూల్ దిగిన వెంటనే
అధికారులు అక్కడ చైనా జెండాను పాతుతున్నట్లుగా చైనా ప్రభుత్వ మీడియా చూపించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చాంగా 6 మిషన్ కమాండ్ సెంటర్లో ఉన్నవారికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు భూమికి తిరిగి వచ్చిన ఈ ప్రోబ్ను బీజింగ్ పంపి అక్కడే అందులోని నమూనాలను సేకరిస్తారని ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ వెల్లడించింది. చంద్రునిపై చైనా చేపట్టిన 6వ మిషన్ ఇది, దక్షిణ ధ్రువం మీద 2వది. చైనా గత 10 ఏళ్లుగా అంతరిక్ష కార్యక్రమాలకు భారీగా వనరులను కేటాయించింది. రష్యా అమెరికాలకు ధీటుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. 2030 నాటికి చంద్రుని మీదకు మానవ సహిత మిషన్ను పంపాలన్నది చైనా లక్ష్యం. చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఒక స్థావరాన్ని నిర్మించాలని కూడా చైనా యోచిస్తోంది. అలాగే అమెరికా కూడా ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా 2026 నాటికి చంద్రుని మీదకు ఆస్ట్రోనాట్లను పంపాలని ప్రణాళికలు రచిస్తోంది.